लक्ष्मीं क्षीरसमुद्ररजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैववद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. अंदरिकी नमस्कारं. ఈరోజు మనము 11/10/2019 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, ఐశ్వర్యము, ఉన్నత విద్యాభ్యాసము, విదేశీయానము, ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయము, అనుకూలవంతమైన వ్యాపార అభివృద్ధి, శత్రునాశనము, మిత్రలాభము, పరిపూర్ణ విద్యాప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనప్రాప్తి, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, క్రీడాకారులకి లాభము, శుభవార్తలు వినేటువంటి అవకాశము, కొత్త కాంట్రాక్టులు లభించడము, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడము, సంస్థ నుంచి సంస్థకు మారాలన్న శుభస్థితి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీరు మారవచ్చును. రుణ సదుపాయాన్ని పొందుకోవడము, రుణపీడా పరిహారం గావించుకోవడం, రోగనాశనం, సంపూర్ణమైన ప్రయాణాలు, ప్రయాణంలో లాభాలు, స్వదేశీ ప్రయాణము, తీర్థయాత్ర సేవనము, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కూడా విజయాన్ని ప్రాప్తించుకోవడం, విదేశాల్లో కూడా స్థిరమైన విద్య, ఉద్యోగ ప్రాప్తి, వీసా అనుకూలత పొందుకునేటువంటి సౌలభ్యాలు, వస్తువాహన సౌఖ్యం, బంధుమిత్రుల ఆగమం ఆనందాన్ని కలిగించడం, శుభకార్యాలు, శుభకార్యాల వల్ల ఆనందం, ప్రతి పనిలో కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో సహచరణం, ఉన్నత వ్యక్తులతో సహకారం, ఉన్నత వ్యక్తులతో కార్యజయం, ప్రతి పని కూడా పరిపూర్ణంగా తీర్చుకునే అవకాశం, శత్రునాశనాన్ని పొందుకుంటారు. చాలా సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వీరికి 1-7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, జనాకర్షణ, రాజకీయ లాభం, ఉన్నత పదవి లాభం, రైతులకి పంట ఆదాయం, చేనేత కార్మికుల శుభ తరుణం, ప్రభుత్వం నుంచి సహకారం అందడం, ఉద్యోగంలో ఉన్నత స్థాయి మార్పు, ప్రమోషన్ కోసం ఎదురుచూసినటువంటి వారికి ఈరోజు ప్రమోషన్ సంబంధమైనటువంటి శుభవార్తలు వినడం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడం, బెంచ్ మీద ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ప్రాజెక్టులకు తీసుకోవడం, సంస్థ నుంచి సంస్థకు మారాలన్న తపన ఆనందాన్ని కలిగించడం, కార్యజయం, తప్పకుండా మీరు అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకునే అవకాశం, షేర్లలో స్పెక్యులేషన్స్లో లాభాన్ని గడించడం వల్ల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, అధికమైన ధనప్రాప్తి వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడం, ఆత్మీయుల కలయిక, చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకోవడం, వస్తువాహనాదులు సేకరించడం, రుణపీడా పరిహారం, రుణ సౌకర్యాన్ని పొందడము, గృహ నిర్మాణాన్ని, గృహ సంబంధ స్థలాన్ని కొనుగోలు చేయడము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలతలు, మత్స్య పరిశ్రమ మరియు ఈ వజ్ర సంబంధమైనటువంటి రత్న పరిశ్రమ లాభాలు గడించేటువంటి అవకాశం, అనుకూలవంతమైన ధనయోగం, వ్యవహార లాభం, అనేకానేక రుగ్మతల నుంచి బయటపడడం, సానుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి, పరిపూర్ణ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడం, చాలా అనుకూలవంతమైనటువంటి శుభస్థితి ఎక్కువ చెప్పబడుతుంది, ప్రయాణ లాభం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, ఆత్మీయులతో అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశం. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విద్యానుకూలత, వ్యవహార లాభము, ప్రయాణ సౌకర్యము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసం, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉన్నత విద్యాభివృద్ధి తప్పకుండా ఉంటుంది. బ్యాక్లాగ్తో సహా అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రయాణ లాభము, ఒక మంచి వ్యక్తి పరిచయము, ఆ వ్యక్తి పరిచయం వల్ల వైవాహిక జీవనానందము, లేదా ఇంట్లో శుభకార్య నిర్వహణ, లేదా నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు, మాతృ సంబంధ వర్గీయుల నుంచి బంధుత్వాన్ని కలుపుకోవడం, పితృ సంబంధ వర్గీయుల నుంచి
శుభవార్తలు వినేటువంటి అవకాశం. ఇంతకుముందు అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, రోగనాశనము, రుణపీడ పరిహారం, సుఖమైనటువంటి భోజనము, బంధుమిత్రుల సమాగమము, గృహాన్ని లేదా గృహ సంబంధ స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఆకస్మిక బదిలీలు ఆనందాన్ని కలిగించడం, అయిన వారి నుంచి ఒక కొత్త బహుమానాన్ని అందుకునేటువంటి అవకాశం, భార్యాభర్తల మధ్య అన్యూనతలు, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడము, సానుకూలవంతమైన ధనప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభం, ప్రతి పనిలో కూడా ఉన్నతమైనటువంటి శుభస్థితి, అనేక రకాల ధనధాన్య యోగాలు ఎక్కువగా ఉంటున్నాయి. చిత్ర నిర్మాణ రంగంలో, రాజకీయ రంగంలో, వస్త్ర వ్యాపారంలో, రత్న వ్యాపారంలో, ధనధాన్య వ్యాపారంలో రైతు సోదరులకి లాభం. ముఖ్యంగా వీరికి ఈ తృణధాన్యాలు పండించేటువంటి రైతులకి అధిక ధన లాభం. పండ్ల తోటలు పండించేటువంటి రైతు సోదరులకి పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందమయ శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొంతవరకు నోరుని అదుపులో పెట్టుకోవడమే మంచిది. విద్యార్థులు అప్రమత్తంగా ఉండడం మంచిది. మీ తప్పు లేకపోయినా ఇతరుల వల్ల, ఇతరులు చేసినటువంటి పొరపాట్ల వల్ల మీకు విద్యా నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి. అనుకోని ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, లేనిపోని ఇబ్బందులు, ఎంత దైవ కార్యం చేసినా సరే నిరాశ, నిస్పృహలకు లోను కావడం, లేనిపోని అవమానాదులు, అసమానతలు పొందడం, విదేశాల్లో ఉన్నవారికి కూడా స్త్రీ నివాసం పొందలేకపోవడం, మళ్ళీ వీసా రిజెక్ట్ అవ్వడం, H1B వీసా వస్తుందనుకున్నా కూడా రాకపోవడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఆత్మ న్యూనతాభావాన్ని పెంపొందించుకుంటారు. తప్పకుండా మీ కార్యజయం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు కాస్త పరిస్థితులు అనుకూలంగా లేవన్న విషయాన్ని గుర్తించండి. ప్రయాణాల వల్ల నష్టాలు ఉన్నాయి, వాహనం ఇబ్బంది పెట్టవచ్చును, విద్యార్థులకు విద్యా నష్టాలు, రాజకీయ నాయకులు అవమానాలు, చిత్ర నిర్మాణ రంగంలో ఇబ్బందులు, ధన నష్టము, వస్తువులు చేదారిపోవడము, ధనం చేదారిపోవడం, ఎవరికైనా డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి పారిపోవడం లాంటిది కూడా కలగవచ్చును. చాలా అప్రమత్తంగా ఉండండి. దైవం మీద పూర్తి స్థాయి విశ్వాసం ఉంచండి. తప్పకుండా ధనాన్ని ప్రాప్తించుకుంటారు, కార్యజయాన్ని పొందుకుంటారు. అవసర నిమిత్తమై ఆపదలు ఉన్నప్పుడు భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని ఆదుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈరోజు మీరు అలసందలు, బొబ్బర్లు, మినుములు, కందులు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఏ పని చేయకండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి. భీమా సంబంధ పత్రాలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. వ్యవసాయదారులు జాగ్రత్తగా ఉండండి. ఈ విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ హాస్టల్స్, బీసీ సంక్షేమ శాఖలో, షెడ్యూల్ క్యాస్ట్ సంక్షేమ శాఖలో పనిచేసినటువంటి హాస్టల్ వార్డెన్స్ లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సంబంధ శాఖల్లోని వారు కూడా లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ ఆధారపడి ఏ పని చేయకండి. సంస్థ నుంచి సంస్థకు మారే ప్రయత్నాన్ని చేయకండి. క్యాంపస్ సెలెక్షన్స్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వీసా వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మరికొంతకాలం తర్వాత ఎదురు చూసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా భగవన్ నామ స్మరణ చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఉదయం 6 నుంచి 8 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఐశ్వర్యము, కార్యజయము, ఉన్నత విద్యాభ్యాసము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అవ్వడం, తప్పకుండా మీరు ఉద్యోగాన్ని పొందుకోవడం, క్యాంపస్ సెలెక్షన్స్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆన్సైట్లో విదేశానుయోగ్యత, బెంచ్ మీద ఉన్నవారిని ప్రాజెక్టులకు నియమించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ప్రాప్తించుకోవడం, డిప్యుటేషన్ మీద వేరే స్థానానికి బదిలవ్వడం, ఆ స్థానం గౌరవప్రదంగా ఉండడం, దానివల్ల అనుకూలమైన గౌరవాన్ని, ఉన్నతమైనటువంటి స్థాయి మర్యాదను పెంచుకుంటారు. జనాకర్షణ బాగా ఉంటుంది. శత్రునాశనము, మిత్రలాభము, ధన సహాయము, రుణ విమోచనం, గృహ నిర్మాణము, గృహ సంబంధ లాభాలు, అధికమైన ధనప్రాప్తి, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. విద్యా పరిపూర్ణత, అన్ని రకాల పరీక్షల విజయాన్ని సాధించుకోవడం, విదేశాన్ని నిమిత్తమే చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. ప్రయాణ లాభం ఎక్కువ ఉంటుంది. తీర్థయాత్ర సేవన, స్వదేశంలో ప్రయాణాలు, విహారయాత్రలు, విందు వినోదాదులు పాలు పంచుకునేటువంటి యోగం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఉన్నత పదవి, చిత్ర నిర్మాణ రంగంలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు, ప్రతి చోట కూడా గౌరవ మర్యాదలు, క్రీడాకారులకి లాభము, పోయిన వస్తువులు దొరకడము,
ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడం, శత్రువులు కూడా మిత్రులుగా మారడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, ప్రయోజనవంతమైన శుభకార్య ఆచరణ, వివాహాది చేతాంబులాదుల అనుకూలతలు, ఇంటిలో ఏదైనా ఉత్సవం జరిపే అవకాశాలు, వివాహాది చర్చలు కానీ లేదా బారసాలు లాంటివి కానీ, షష్ఠిపూర్తి మహోత్సవాలు లాంటివి కానీ నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా కూడా అద్భుతమైనటువంటి ఆనంద శుభయోగాలు పొందుకునేటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, ధాన్య వృద్ధి, రాజకీయ పదవి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యానుకూలత, ఉద్యోగంలో బదిలీలు, ఆనందాన్ని కలిగించడం, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాలలో ఉద్యోగ అనుకూలత, విదేశాలలో స్త్రీనివాసం, పరిపూర్ణటువంటి విద్యా అనుకూలత, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడం, రోగ నివారణ, రుణ విమోచనము, రుణ సంబంధ ప్రాప్తి పొందుకోవడం, అనుకూలవంతమైన ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం, ఆత్మీయుల కలయిక, విందు వినోదాదులు, నూతన వాహన సౌఖ్యం, ప్రయోజనవంతమైన వ్యవహారాదులు అనుకూలతలు, వివాహా దృశ్య తాంబూలదులు సఖ్యత, తప్పకుండా మీకు చర్చల్లో సఫలత పొందడం. గత కొన్ని మాసాల క్రితం మీరు లంచగొండలుగా పట్టుబడి ఉద్యోగాన్ని కోల్పోయి ఉంటే ఈరోజు మళ్ళీ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం, విలువైన బహుమానాలు అందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో గుప్తుల ద్వారా లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనాన్ని పొందుకునేటువంటి అవకాశం, ఆరోగ్యం సంపూర్ణ ఆనందాన్ని కలిగించడం, పిల్లల విషయంలో గౌరవ మర్యాదలు ఇనుమడింపజేసుకునేటువంటి అవకాశం, మంచి సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం, అంటే అందరితో కూడా బంధుత్వాన్ని కలుపుకునేటువంటి అవకాశం, విద్యాప్రాప్తి, ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు అనుకూలత కలిగించడం, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పబడుతోంది. రాజకీయ నాయకులకి, చిత్రనిర్మాణ రంగంలో వ్యక్తులకి, కళాకారులకి, కాంట్రాక్టర్లకి శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా అక్టోబర్ మాసంలో తులారాశి వారికి కాస్త వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వీరికి వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అవమానము, చికాకులు, కోపము, అసహనము, విద్యా నష్టము, ఉద్యోగ భంగము, సంస్థ నుంచి సంస్థకు మారాలన్న అత్యాశ నష్టాన్ని కలిగించడము, రాజకీయ నాయకులకి పదవి గండము, ప్రజల చేత తిరస్కరణ, అవమానాలు పొందుకోవడం, అనారోగ్యము, ఇంతకుముందున్నటువంటి అనారోగ్యం తిరగబడేటువంటి అవకాశాలు, ఘర్షణ వాతావరణం, సోదరుల మధ్య విభేదాలు, సోదరిమణులతో కటువుగా మాట్లాడడం, శుభకార్యాలన్నీ కూడా ఇబ్బంది పడవడం, అనగా శుభకార్యాన్ని కూడా విచ్ఛిన్నమవడం, అంటే ఆ చర్చలు వాయిదా పడడము లేదా ఇబ్బంది పడుతూ పూర్తిగా వాటిని వదులుకోవడం, విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడి రాయడం వల్ల పరీక్షల్లో నిష్ఫలత, పోటీ పరీక్షల్లో అపజయం, ఎగ్జామినేషన్కి టైంకి వెళ్ళలేకపోవడం, లేదా ఎగ్జామ్ హాల్ ఒక హాల్ తిరిగి ఇంకొక హాల్ తిరిగి వెళ్ళడం, మతి మరుపు, ప్రయాణాలు, అనేక రకాల రుగ్మతలు, చికాకులు, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, భార్యాభర్తల మధ్య వైరం, లేనిపోని వివాదాలు, అనేక రకాల అసమానతలు, చికాకులు, అంటువ్యాధులు ప్రబలడం, చర్మ సంబంధ అనారోగ్యాలు ఎక్కువగా ఉండడం, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండడం, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించే అంశాలుగా చెప్పబడుతోంది. బియ్యము, కందులు, గోధుమలు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం, ఒక రకంగా చెప్పాలంటే పిండిని, బియ్యపు పిండిని బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల శారీరకమైనటువంటి చర్మ సంబంధ అనారోగ్యాల నుంచి ముక్తి కలుగుతుంది. కందులు దానం చేయండి, తప్పకుండా అనుకుంటుంది. గోధుమలు దానం చేయండి, శత్రునాశనం కలుగుతుంది. బీద విద్యార్థులకి పుస్తకాలు, బ్యాగులు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అది మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని కలిగిస్తుంది. రాజకీయ నాయకులు మౌనంగా ఉండండి, రహస్యాలు బయట పెట్టకండి, భీమా పత్రాలు సరిగా చూసుకోండి, విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరి ప్రయాణం అయితే పండుగ మడికాయ కూడా దానం చేసుకోండి. విదేశాల్లో ఉన్నవారు కూడా తీవ్రమైన వ్యతిరేకతలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీసా వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. స్వదేశానికి రావలసినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దుర్గాదేవి ఆరాధన, శివాష్టోత్ర శతనామ స్తోత్రం, హనుమ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల ప్రయోజనం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 12:03 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాభంగము, ఉద్యోగ ప్రతికూలతలు, ప్రయాణంలో ఇబ్బందులు, వాహనం ఎక్కడైనా ఇబ్బంది పెట్టడం, మద్యపాన సేవన వల్ల వాహనం పట్టుబడడం, శత్రువుల వల్ల ఇబ్బందులు, పోలీసుల వల్ల ఇబ్బందులు,
కుటుంబ వ్యక్తులు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. విద్యార్థులు పనికి మాలిన విషయాల గురించి పరీక్షలకు గైర్హాజరై కుటుంబ వ్యక్తుల్ని అవమానం చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేనిపోని వివాదాలు తెరతీస్తారు. పనికి మాలిన వ్యక్తులతో సంభాషణ నష్టాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగంలో, చిత్రీమాన రంగంలో రైతులకి, చేనేత కార్మికులకి మరియు ఈ గృహ నిర్మాణ సంబంధ కాంట్రాక్టర్లకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని ప్రయాణాల నష్టాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో కూడా అస్థిరత్వం ఏర్పడుతోంది. వీసాలు వ్యతిరేకతలు వస్తాయి, అంటే మీ వీసా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం లేదు. ప్రయాణం అంటే స్వదేశానికి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. విద్యా నష్టాలు, వ్యవహార భంగాలు, ఆరోగ్య సమస్యలు, కంటి సంబంధమైనటువంటి అనారోగ్యాలు, పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం వల్ల పరువుకి భంగం, అనేక రకాల ఆస్తి నష్టాలు, ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, ఆలోచనలే నిర్ణయాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో నష్టము, ప్రతికూలమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, ఘర్షణ వాతావరణం, లేనిపోని ఆకతాయి పనులు, దుష్టులతో సహవాసం, ఇలా అన్ని రకాల వ్యతిరేకతలు ఎక్కువగా ఉంటున్నాయి. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఘర్షణ వాతావరణం, మీ తప్పు లేకుండా ఇతరుల నుంచి నిందారోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. తప్పనిసరిగా మీరు దుర్గాదేవి ఆరాధన, లక్ష్మీ సహస్రనామపారాయణం లేదా ఇంటిలో శ్రీసూక్త హోమాన్ని నిర్వహించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఎవరికైనా బీద వాళ్ళకి తీపి పదార్థాలని అంటే స్వీట్ని కానుకగా ఇవ్వండి. దానివల్ల ప్రశాంతత, మానసికమైనటువంటి ఉద్వేగం నుంచి బయటపడడం, శత్రునాశనం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శత్రునాశనము, మిత్రలాభము, ధనయోగము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడము, వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, రాజకీయ నాయకులకి నూతన పదవి, చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు, సంతోషకరమైన వార్తలు వినడము, శుభకర వివాహాద నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, సంతాన వార్తలు, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, పరిపూర్ణ విద్యా ప్రాప్తి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి కాంట్రాక్ట్ ఉద్యోగం కాస్త పర్మనెంట్ అవ్వడం, పర్మనెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆశించినటువంటి ధనయోగాలు, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు, శత్రునాశనము, మిత్రలాభము, సుఖభోజనము, వాహన సౌఖ్యము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లలో ధనాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడం, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, అనుకూలవంతమైన చోటికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో బదిలీలు బాగా ఆనందాన్ని కలిగిస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంలోకి రాజకీయంలో ఎదుగుదల ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఈరోజు చేసేటువంటి ప్రయత్న లాభాలు, కుటుంబ సౌఖ్యాలు, సోదర మైత్రి, ఆదోషం నుంచి బయటపడడం, రుణ పీడా పరిహారము, రుణ సౌకర్యాన్ని పొందడము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అవకాశం, ఉన్నత వ్యక్తులతో కీర్తించబడము, క్రీడాకారులకి మంచి పదవి లభించడం, క్రీడాకారులకి కొత్త క్రీడల్లో ప్రావీణ్యత పొందుకోవడం, అవార్డ్స్, రివార్డ్స్ అందుకునేటువంటి అవకాశాలు, శుభకరమైనటువంటి వస్తు వాహనాలు సేకరించడం, వాహన సౌఖ్యం, ముఖ్యంగా వీరికి సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు, చాలా ప్రయోజనవంతమైన ఆనంద స్థితి ఎక్కువగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచించి మీ ప్రయత్నాల్ని ముందడుగు వేయండి. అంటే మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయడం. విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కార్మికులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోవడం, ధన నష్టం, శత్రువుల వల్ల బెడద, వస్తువులు చేదారిపోవడం, విద్యా నష్టం, ఒకళ్ళ మీద ఆధారపడి పరీక్షలు సిద్ధమవుతున్న వ్యక్తులకి పూర్తి స్థాయి విద్యా నష్టం పొందుకునే అవకాశాలు, బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందకూడదు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది, తీవ్రమైనటువంటి అనారోగ్యాలు, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నల్లతగా ఉండడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, సినీ కార్మికులకి నష్టము, లేనిపోని ఇబ్బందులు, ప్రతికూలతలు, పనికి మాలిన వ్యక్తులతో సంభాషణలు, అనవసర ఘర్షణ వాతావరణం, సోదరులతో ఇబ్బందులు, సోదరిమణులతో విరోధ భావన, పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం వల్ల చికాకులు ఎక్కువగా ఉంటాయి, అనేక రకాల అంటువ్యాధులు ప్రబలడం, ఇవాళ తీవ్రస్థాయిలో నష్టం, కుటుంబ సఖ్యత లేకపోవడం, మాట బాగా లేకపోవడం, అనేక రకాల ఇబ్బందులు, విద్యా నష్టం, దైవ దూషణ, బ్రాహ్మణ దూషణ, లేనిపోని వస్తువులతో అనవసరంగా ఇబ్బందులు పడడం, ఇతరుల వస్తువులు అప్పుగా తీసుకోవడం, ఆ వస్తువు చేదారిపోవడం, ఘర్షణ వాతావరణం, రోగం అనే అనారోగ్య సూచన, పూర్తి స్థాయి వ్యతిరేకతలు, ప్రేయసి ప్రియులు విడిపోయేటువంటి అవకాశాలు,
అన్ని రకాల వ్యతిరేక స్థితి ఎక్కువ కనబడుతోంది. రాజకీయ నాయకులకి అవమానాలు, విదేశీ ప్రయాణం మంచిది కాదు, పితృ సంబంధ వర్గీయుల నుంచి వ్యతిరేకతలు, ఏదైనా ఒక అపవాదు మీద పడేటువంటి అవకాశం, ఉద్యోగానికి రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాంపస్లో సెలక్షన్స్లో ఉద్యోగం పొందిన వారికి ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు పొందుకునే అవకాశం లేదు, అపాయింట్మెంట్ రందదు. తీవ్రమైన మనోవేదన, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొట్టులుగా పట్టుబడేటువంటి అవకాశం, అనేక రకాల చికాకులు, ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, విద్యా నష్టాలు, వ్యవహార భంగాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు చేసిన పరిస్థితి లక్ష్మీదేవి ఆరాధన, అలసందలు అనగా బొబ్బర్లు, కందులు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయడం, ఆవుకి బెల్లము నల్ల నువ్వులని తినిపించడం, చిన్నపిల్లలకి అంటే స్కూల్ విద్యార్థులకి విద్యార్థినులకి తెల్ల నువ్వులతో చేసినటువంటి బెల్లపుండలు, తెల్ల నువ్వులతో చేసినటువంటి బెల్లపుండల్ని కానుకగా ఇవ్వండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, ఆనంద స్థితి, కారజయము, శత్రునాశనము, మిత్రలాభం పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 5:56 నుంచి 7:18 మధ్య కాలంలోనూ, తిరిగి 9:13 నుంచి 10:24 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వృత్తి విద్యాభివృద్ధి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, పర్మనెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, సంస్థ నుంచి సంస్థకు మారాలనుకున్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి లాభము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ప్రాజెక్టుకి ఇన్ఛార్జి నియమించబడడం, ఆన్సైట్లో విదేశీయాలు, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని పొందడం, ఈరోజు జరగబోయేటువంటి ఇంటర్వ్యూలలో తప్పనిసరిగా ఉద్యోగాన్ని ప్రాప్తించుకునేటువంటి అదృష్ట యోగంగా చెప్పబడుతోంది. రుణ సౌకర్యం, రుణ పీడా పరిహారం, రోగనాశనము, శత్రునాశనము, మిత్రలాభం, సౌకర్యవంతమైనటువంటి ప్రయాణము, వాహన సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమము, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, ఈ యొక్క ఆస్తిపాత్ర పంపకాల్లో అనుకూలతలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, పోయిన వస్తువులు లభించడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, శుభకర వివాహాది చర్చల్లో సఫలత, శుభమైన సంతాన వార్తలు పొందడం, ప్రయాణ లాభం, అనుకూలమైన ధనవృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభము, వస్తు సేకరణ, నూతన వస్తువులు కొనుగోలు చేయడం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభం, ఆనందమయ యోగం. రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, రైతు సోదరులకి, చేనేత కార్మికులకి శుభవార్త పరంపర ఖచ్చితంగా ఉండడం, గొప్ప చిత్రాన్ని నిర్మించేటువంటి భాగంలో మీరు భాగస్వాములవ్వడం చాలా ప్రయోజనవంతమైన, మానసిక ప్రశాంతత, ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకునే అవకాశం, ప్రతి చోట పేరు ప్రఖ్యాతులు పొందుకుని అద్భుతమైనటువంటి యోగ్యమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజకీయ రంగంలోనికి వారికి మాత్రమే అనుకూలత ఎక్కువగా ఉంది. చిత్ర నిర్మాణ రంగంలో, వ్యాపారంలో, ధనధాన్యంలో కానీ, లేదా ఈ రేషన్ షాపులు నిర్వహించేటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి రేషన్ షాప్ నిర్వహించే వారికి నష్టం, ధాన్య పంటలు పండించేటువంటి రైతులకి నష్టం, లేనిపోని అగాధాలు, అవమానాలు, చికాకులు, ప్రతి చోట కూడా ధన నష్టం, ప్రతి వ్యక్తి నుంచి కూడా ధనాన్ని అప్పణంగా లంచంగా ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడడం, ప్రభుత్వ ఉద్యోగులు లంచగుండులుగా పట్టుబడడం, లేనిపోని వివాదాలు తెలియతీయడం, ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ఉద్యోగ భంగం, వస్తుందనుకున్నటువంటి ఉద్యోగం కూడా రాకపోవడం, ఆన్సైట్లో మీ పేరున్నటువంటి విషయం కూడా ఈరోజు తెలుస్తుంటుంది, ఈరోజు మధ్యాహ్నం నుంచి మీకు ఆన్సైట్లో మీ పేరు లేదన్న విషయం తెలిసి చాలా మదనపడతారు. ప్రతి చోట వ్యతిరేకతలు, ఇబ్బందులు, చిత్ర నిర్మాణ రంగంలో నష్టాలు, అయిన వారి నుంచి వ్యతిరేకతలు, ధర నష్టం, మీరు డబ్బులు ఇచ్చిన వాడు కనబడకుండా పోవడం, మీకు డబ్బులు ఇచ్చిన వాడి నుంచి ఒత్తిడి రావడం, తీవ్రమైనటువంటి మానసిక వేదన, అయిన వారి నుంచి వ్యతిరేకత, విద్యా నష్టం, ప్రయాణ నష్టం, వస్తువులు చేదారిపోవడం, వాహనం దొంగిలించబడడం, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలడం, లేనిపోని వివాదాలు, ఘర్షణ వాతావరణం, మద్యపాన సేవనం, పోలీసులకు పట్టుబడడం, కోర్టు వరకు వెళ్ళడం, కుటుంబ పరువు భంగం కలగడం, ప్రేయసీప్రియులు విడిపోవడం, పెద్దల అంగీకారం లేకపోయినా పిల్లలు తీసుకునే నిర్ణయాల వల్ల నష్టం, ఆసుపత్రికి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడడం, కుడి మోకాలకి శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశాలు, వ్యతిరేకతలు, అబ్బా గురుగారు ఏంటండి వాళ్ళు అన్నీ నష్టాలే చెప్పేశారు మేము అనుకున్న వారికి మళ్ళొకసారి నమస్కారం పెడుతూ, రాజకీయ నాయకులకు మాత్రం అనుకూలవంతమైన యోగం, శుభయోగాలు, రవి రాహు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎలాగో అబద్ధం ఆడతారు కాబట్టి వాళ్ళు ప్రయోజనాలు బాగానే పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు 12:00 నుంచి 2:00 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరు తప్పనిసరిగా పెసర్లు దానం చేసుకోవడం,
అలాగే గోధుమలు దానం చేసుకోవడం వల్ల ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. రెండు అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.